నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో కావలి కాలువ డిఈ వెంకటరమణయ్య ఇన్ఛార్జి తహసీల్దార్ అశోక్తో సమావేశం నిర్వహించారు. కావలి కాలువ పరిధిలో ఉన్న అధికారిక ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే విషయంపై వారితో చర్చించారు. ఐఏబీ తీర్మానం ప్రకారం రబీ సీజన్లో కావలి కాలువ అధికారిక ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా అనధికారికంగా మోటార్ల కింద పండించే రైతులకు కూడా నష్టం జరగకుండా సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైలు రమణయ్య, వినయ్ పాల్గొన్నారు. రబీ పంటకి సాగు పనులు చేసుకోవాలని తీర్మానించడం జరిగింది. కాబట్టి మనకి మన సబ్ డివిజన్ పరిధిలో, నెల్లూరు సబ్ డివిజన్ పరిధిలో మన ఆయకట్టు 5,500 ఎకరాలకి మనం ప్రపోజ్ చేస్తున్నాం రబీ పంటకేను. కానీ ఇక్కడ అదనంగా ఆయకట్టుని పెంచడం వల్ల కింద హక్కుదారులైనటువంటి రైతులకి మనం సఫిషియెంట్గా నీరు అందచేయడానికి వీలేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మన రైతులంతా కూడా సహకరించి కిందకి నీళ్లు వెళ్ళడానికి కోరుతున్నాను. మీకు కూడా మేము పంటలు పండించుకోవడానికి సఫిషియెంట్గా నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా కిందకి కూడా రైతులు కూడా మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు సహృదయంతో అర్థం చేసుకొని మీరు కింద కూడా పంపించడానికి వీలుగా సహకరించడం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు ఇరిగేషన్ డిఈ గారు, సంస్థలో ఇరిగేషన్ డిఈ గారు వచ్చి కావలి ఆయకట్టు కింద ఏవైతే పొలాలు ఉన్నాయో వాటికి సంబంధించి సక్రమంగా నీళ్లు అందడం లేదని చెప్పేసి కావలి ఆయకట్టుదారులు ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డిఈ గారు సంఘం మండలానికి రావడం జరిగింది. అంటే కావలి కాలువ మీద అనాదరజడుగా 9,000 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు సార్. ఆ 9,000 ఎకరాలు అనాదరజడుగా ఉన్నాయి. మేము ఖరీఫ్లో అయితే వాటర్ ఇవ్వగలిగాం, కానీ రబీలో కేవలం మాకు 3 టీఎంసీలు మాత్రమే శాంక్షన్ చేయడం వలన మేము కింద ఎవరైతే ఒరిజినల్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రబీ కింద ఎవరైతే వేసుకున్నారో వాళ్ళని సారేమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే కిందకి వాటర్ సఫిషియెంట్గా వదిలేటట్టుగా చూడండి. వాళ్ళకు సరిపోగా మిగిలిన వాటర్ మీరు వాడుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపినారు. కాబట్టి సంఘంలో ఉన్న కావలి కాలువ కింద ఉన్న రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒరిజినల్ ఆయకట్టుదారులకు అందాల్సిన నీరుని వదిలిన తర్వాత మాత్రమే మీరు సాగుబడి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.